నెల్లూరు జిల్లా చేజల్ల మండలం నూతక్కివారి కండ్రిగలో ప్రజల్లో విషజ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరాలతో ఇంటికొకరు మంచం పడుతున్నారు. నూతక్కివారి కండ్రిగ గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారినా అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. విషజ్వరాలు భయపడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పక్షం రోజులుగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. కొంతమందికి ప్లేట్లెట్లు పడిపోయి నీరసించిపోయారు. గ్రామంలో దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. ఆయా ప్రాంతాల్లో ఓపెన్ స్థలాలు, మురికి కాలువలు, కుంటలు ఉన్నాయి. కాలనీలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, అధ్వానంగా మారిన మురికి కాలువలు దర్శనమిస్తున్నాయి. దీంతో దోమలు స్వైర విహారం చేస్తూ ప్రజలను వ్యాధుల బారిన పడేస్తున్నాయి. పంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం విష జ్వరాలు సోకినా ఎలాంటి సర్వే చేపట్టడం లేదు. దీంతో వ్యాధులు ప్రబలి ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులలోనూ ఇన్పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. స్కూటీ కొనాలంటేమో అని ఊరు లోపలికి గాలిపడం పోతుండా గుడికి పైకి వచ్చేసింది చెప్తాలి కేటూరు కనుక మాది. నాకు 2 వారాల నుంచి జ్వరం తగ్గుతా ఉంది. కాళ్ళు వాస్తా మరి చేతులు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఎక్కడ చూపించారు? మొఖం అంతా మంగులు వచ్చింది. అదే మా ఆర్ఆర్ హాస్పిటల్లో చూపించాము 2 సార్లు. అయ్యి అంతే విన్ని అని చెప్తా ఉన్నాను. మా అబ్బాయి అబ్బాయి అయ్యి 2 నెలలు ఉంటాయి ఈ నొప్పులు ఉంటుంది. ఏమా 2 నెలల దాకా వస్తాయి ఈ నొప్పులు అట్నే ఉంటాయి అని అంటుంది. ఏమంటుంది జ్వరాలు అట్టంటావు ఏమో. మా ఊళ్ళో విషజ్వరాలు వల్ల కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. వాపులు చేతులు వాపులు వస్తున్నాయి. నాకు ఈరోజు ఆ అమ్మాయికి నిన్న టాన్సి ఆ అమ్మాయికి మొన్న 3వ రోజు ఇయాలకి ఎట్టుంటున్నది నీకు ఈ కాళ్ళ నొప్పులు కీళ్ళు కీళ్ళు కడ నొప్పులు గురకల గారు కానీ అక్కడ నొప్పులు ఇంట్లో ఆరుగురు పోవాలనుకుంటే కాళ్ళు బ్రేక్లు నొప్పులు కొద్ది దూరం అట్ట నడిస్తే కంటిన్యూ అవుతాం. 15 రోజుల నుంచి చెప్పాను వ్యవసాయం పాటలు వీలు పోవాలంటే వీలు పడుతుంది.
హలో ఊరు మొత్తం తీసుకెళ్ళి హాస్పిటల్కి వచ్చినప్పుడు బాగా మా చిన్న జ్వరం వచ్చిందా చిత్తూరులో దుర్చుకుని పెంచలేదు